చైనా వస్తువుల్ని బహిష్కరించండి అని సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు వెకిలి నవ్వులు, కుహానా కూతలు కూస్తున్నటువంటి కొంతమంది సో కాల్డ్ మేధావులకి ఈ వీడియో. ఇప్పుడు ఏంటంటేనండి, చాలామంది సోషల్ మీడియాలో చైనా వస్తువుల్ని బహిష్కరించండి అని పోస్టులు పెట్టినప్పుడు చాలామంది నవ్వుతున్నారు. ఎప్పటికిప్పుడు మీరు చైనా వస్తువులు లేకుండా బ్రతకగలరా? చైనా వస్తువులతోనే కదా మీరు వాడేది. చైనా ఫోన్ నుంచే నువ్వు చైనా వస్తువుల్ని బహిష్కరించమని చెప్పేసి పోస్ట్ పెడుతున్నావా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది 100కి 100% వాస్తవమే. మేమెవరం కూడా కాదనం. దాదాపుగా చాలామంది చేతుల్లో ఉన్నటువంటి ఫోన్లు చైనా ఫోన్లే, అది వాస్తవం. అలా అని చెప్పి ఇప్పటికిప్పుడు ఆ ఫోన్ని నేలకేసి పగల కొట్టేసి మనం నష్టపోం కదా. ఆల్రెడీ కొనేసుకున్నాం, ఆల్రెడీ కొనుక్కున్నటువంటి ఫోన్ని పగల కొట్టేసి నష్టపోమని చెప్పి ఎవరు చెప్పరు. కానీ ఇక ముందు కొనబోయే ఫోన్ అయినా సరే ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఫోన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ 2 రూపాయలు అదనం ఉండొచ్చు. 2 రూపాయలు అదనం ఉండడం వల్ల నువ్వేమి భయంకరంగా నష్టపోయేదేం జరగదు. కాబట్టి ఇక ముందు వాడేటటువంటి ఫోన్లని మనం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లని తీసుకుందాం. ఓకే, ఇది ఇక్కడి వరకు ఓకేనండి. అయితే కొంతమంది మాట్లాడుతున్నారు, ఈరోజు మీరు ఇక్కడ ఈ విధంగా పోస్టులు పెట్టడం వలన, ఈ విధంగా ఫేస్బుక్లో మీరు రాయడం వలన, లేకపోతే టిక్టాక్ చైనా వాడి యాప్లోనే మీరు ఈ విధంగా చేయడం వలన ఇదేమన్నా జరుగుద్దా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా. దీనికి నా సమాధానం ఏమిటంటే, ఇది ఒక నిరసన. ఈరోజు కొంతమంది అంటున్నారు పాకిస్తాన్ మీదకైతే భారతదేశం ఒంటికాలతో లేస్తుంది కదా, అలాంటప్పుడు చైనా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మనందరం కూడా, యుద్ధం సదా వినాశనాన్ని కోరుతుంది, విధ్వంసాన్ని సృష్టిస్తుంది. యుద్ధం వస్తే అక్కడ సైనికులు మాత్రమే చనిపోరు, ఇక్కడ ఆకలి బాధలు కూడా పెరుగుతాయి, ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. అదేవిధంగా ఏదైనా అణుబాంబులు ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి వస్తే కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలే అవి వాటి జాడ లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఈరోజు. అందుకనే ఎప్పుడు కూడా దౌత్యపరమైనటువంటి చర్చలతోనే యుద్ధాలు రాకుండా దేశాల మధ్య మంచి సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చైనా వాడు చేసేది ఒక పనికిమాలిన చర్య, అది అందరికీ తెలిసిన విషయమే. మన భూభాగంలోకి చొచ్చుకొని రావడం కానీ, మన సైనికుల్ని చంపడం కానీ, ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు ఒక ప్రీ ప్లానెడ్గా చేస్తున్నటువంటి చర్య, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనం బార్డర్లోకి వెళ్ళి చాలామందికి మన భారతీయ సైనికుడు చనిపోయాడు అనగానే మనలో చాలామంది రక్తం మరిగిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ మనమందరం మనలో ఎవరూ వెళ్ళి కూడా ఫైట్ చేసి చైనా సైనికుల్ని మనం చంపలేం. కానీ ఇక్కడ కూర్చొని కొవ్వొత్తులు ర్యాలీ చేస్తే సైనికులు, చనిపోయిన సైనికులు బ్రతికొస్తారా? బ్రతికి రారు. కానీ అదొక నిరసన తెలియజేయడం, మన సైనికులు చనిపోయినందుకు మనం నిరసన తెలియజేయడం. అదేవిధంగా ఈరోజు చైనా వస్తువుల్ని బహిష్కరించండి అన్నప్పుడు, చైనా వస్తువులను బహిష్కరిస్తే చైనా మీద యుద్ధం గెలిచినట్ట అని మాట్లాడుతున్నటువంటి మేధావులకి నా సమాధానం ఏమిటంటే, చైనా వస్తువుల్ని బహిష్కరించడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి చైనా టీవీనో, నీ చేతిలో ఉన్నటువంటి చైనా ఫోన్నో నేలకేసి పగలగొట్టడమో, లేకపోతే టీవీ తీసుకెళ్లి కాలువలో వేయడమో కాదండి. ఇక ముందు కొనబోయేటటువంటి వస్తువులు అది మేడ్ ఇన్ చైనా అయితే కొన్నాళ్ళు దాన్ని పక్కన పెడదాం, ఖచ్చితంగా పక్కన పెడదాం. పక్కన పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా చైనా వస్తువుల సేల్ అనేది భారతదేశంలో పడిపోద్ది. పడిపోయినప్పుడు వాడికి కూడా తెలిసొస్తుంది, ఓహో భారతీయులు చైనా మీద నిరసనగా ఈ విధంగా చేస్తున్నారు, నేను వాడి భూభాగంలోకి ఎంటర్ అయినందువల్లనే ఇలాంటివి వాళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్ని చైనా వాడికి అర్థమవుతుంది. దానివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. భారతదేశంలో నువ్వు చైనా వస్తువులు కొనకపోతే చైనాలో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. వాడు ఒక సవాలు విసురుతున్నాడు, నా చైనా వస్తువులు బహిష్కరిస్తారా మీరు? మీకు దమ్ముంటే 30 కోట్ల మంది వాడుతున్నటువంటి టిక్టాక్ యాప్ని బ్యాన్ చేయండి, టిక్టాక్ యాప్ని తీసేసి చూపించండి అని చెప్పేసి చైనా వాడు సవాలు విసిరితే మనం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉన్నాం. నీ చేతిలో ఫోన్ను పగలగొట్టలేవు సరే, నీ ఇంట్లో టీవీని కాలంలో వేయలేవు సరే, నీ ఫోన్లో ఉన్న టిక్టాక్ యాప్ని తీసేయలేవా? ఏమయ్యా నువ్వు టిక్టాక్ యాప్ లేకపోతే బ్రతకలేవా, చచ్చిపోతావా? టిక్టాక్ లేకపోతే నీకు ముద్ద దిగదా? నువ్వు ఆ మాత్రం నిరసనని తెలియజేయలేవా? ఒక టిక్టాక్ యాప్ తీసేయడం వల్ల ఏం జరుగుతుంది అని ఇంకొంతమంది మనకు తెలియని విషయం ఏమిటంటే, ఏ దేశ వ్యవస్థనైనా ఆర్థిక వ్యవస్థని
నిర్మించేది ఆర్థిక వ్యవస్థని చూపించేది ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు సాఫ్ట్వేర్ కంపెనీలు మరొకటి మరొకటి. ఈ విధంగా మనం చైనాకు సంబంధించినటువంటి యాప్ల్ని తీసేయడం వల్ల అంటే వాడు సవాల్ చేస్తున్నాడు కదా 30 కోట్ల మంది నా యాప్ని యూజ్ చేస్తున్నారు భారతదేశంలో పని బాట లేకుండా వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ చేత మీరు తీయించండి చాలని చెప్తున్నాడు కదా తీసేసి చూపిద్దాం మన నిరసనని ఆ విధంగా తెలియజేద్దాం. అందరికీ గుర్తుండే ఉంటుంది అల్లు అర్జున్ సినిమా డీజే దువ్వాడ జగన్నాథం సినిమా వచ్చినప్పుడు ఆయన ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులందరం నిరసనగా యూట్యూబ్లో దువ్వాడ జగన్నాథం ట్రైలర్కి డిస్లైక్ కొట్టారు. డిస్లైక్ కొడితే సినిమా ఆగిపోద్దని అనుకున్నారు చాలామంది. సినిమా అయితే ఆగలేదు కానీ ఆ సినిమాకి లాభాలు రాలేదు. కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమా ఆ ట్రైలర్కి డిస్లైక్ కొట్టడం వల్ల కొనేటటువంటి బయ్యర్లు దాన్ని కొనడానికి భయపడి ఆ సినిమాని ఎక్కువ ధరకి కొనకపోగా తక్కువ ధరకి ఆ సినిమాని అమ్మి సినిమా హాల్లో రిలీజ్ చేస్తే ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమాను చూడకపోతే అది మంచి ప్రేక్షకాదరణ పొందలేకపోయింది సినిమా. అంటే సినిమాలో ఎంత విషయం ఉంది ఎంత విషయం లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక హీరో సినిమాని మరొక హీరో అభిమానులందరూ పక్కన పెడితే ఆ సినిమా పరిస్థితి ఏమైందో మనందరం చూసాం. కాబట్టి ఈరోజు మనం ఒక యాప్ని లేకపోతే కరెక్ట్గా అందరం భారతీయులందరూ అనుకుని ఒక యాప్నే టార్గెట్ చేయండి. అది టిక్ టాకో లేకపోతే ఇంకొకటో ఆ యాప్నే టార్గెట్ చేసి మనందరం కానీ దాన్ని అన్ఇన్స్టాల్ చేయగలిగితే దాని దెబ్బ వాడికి తెలుస్తుంది. భారతీయుల్లో చైతన్యం వచ్చింది, వాళ్ళు తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారు, బార్డర్ దగ్గరికి వెళ్తే సైనికులు కొడతారు, వాళ్ళు భారతీయులతో పెట్టుకుంటే భారతీయులు అందరూ కలిసి మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతారు అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ విధంగా మనం నిరసనతో తెలియజేసి చెప్పొచ్చు. అని ఇంకొంతమంది యుద్ధానికి ఇందాక చెప్పాను కదండి పాకిస్తాన్తో యుద్ధానికైతే సిద్ధమైపోయి పరుగులు తోలుతారు కదా, మరి చైనా మీదకి ఎందుకు యుద్ధం ప్రకటించలేకపోతున్నారు అని చెప్పేసి ఒక విషయం చెప్తాను. సింహం జింకను వేటాడేటప్పుడు ఒకలా బరిగిస్తుంది కానీ అదే సింహం పులిని వేటాడేటప్పుడు ఎలా ఆలోచిస్తుందో గమనించండి. మనం అంటే మీరు ఎవరు నాకు తెలిసి ఎవరు మనం ఎవరు చూసుండం, ఎందుకంటే సింహం పులిని వేటాడేటప్పుడు మధ్యలో మనం ఉంటే మనం వేటకు బలైపోతాం. ఇక్కడ పాకిస్తాన్ అనేది ఒక పిచ్చుక, అది తోకాడిస్తే దాన్ని తోక కత్తిరించడానికి మనం వెంటనే కట్ చేస్తాం. కానీ చైనా అనేది ఒక డ్రాగన్, ఆర్థిక వ్యవస్థలో కానీ విస్తీర్ణంలో కానీ జనాభా ప్రాతిపదికలో కానీ అతి పెద్ద దేశం. అలాంటి దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన సైనికులు కానీ మన నాయకులు కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అలాంటి వ్యూహాన్ని నరేంద్ర మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని గుర్తెరిగి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోటుకొచ్చిన కారు కూతలు కూయడం, ఎవరన్నా ఒక మంచి విషయాన్ని పోస్ట్ చేసినప్పుడు మీరు సో కాల్డ్ అంటే మీరు మేధావులే నేను కాదని చెప్పను, మీరు చాలా మేధావులు, భయంకరమైనటువంటి మేధావులు, ఎందుకంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో పండించింది తింటూ చైనా దేశాన్ని పాకిస్తాన్ని పొగిడేటటువంటి మేధావులు. ఎలాంటి మేధావులు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటటువంటి మేధావులు. మీరు ఇలాంటి మేధావులకి ఈ వీడియో పెద్ద ఆనకపోవచ్చు కానీ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. దయచేసి నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేంటంటే చైనా వస్తువుల్ని బహిష్కరించండి అయ్యా అంటే వాటిని పగలగొట్టద్దు. మీరు వాడేటటువంటి చైనా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి, దానివల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం వాడేటటువంటి ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి. అదేవిధంగా ఇక ముందు కొనబోయేటటువంటి వస్తువుల్ని బహిష్కరించడానికి ప్రయత్నం చేయండి. అండ్ కొంతమంది నేను ఈ మధ్య వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంటే సోకాల్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన అంటే ఆ చైనా పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ పార్టీ భారతదేశంలో కూడా ఉంది, ఆ పార్టీకి సంబంధించిన ఆయనతో నేను మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు అంత చైనా వస్తువుల్ని బహిష్కరించాలి అని అంటే భారతదేశమే దాని దిగుమతుల్ని ఆపేసుకోవచ్చు కదా, అప్పుడు భారతదేశంలో చైనా వస్తువులు లేకుండా చేస్తే ఎవడు కొనడు కదా. అలాంటప్పుడు అది ముఖ్యంగా ప్రధానమంత్రిలోనే ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లోనే ఉంది ఈ తేడా అంతని చెప్పేసి ఆయన చెప్పాడు. ఏమండి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే దేశాల మధ్య సంబంధాలను తెంచుకోవడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి వనరులు ఉంటాయి.
ఈ దేశంలో కొన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి ఆ దేశం నుంచి వనరులు కావాల్సి ఉంటుంది. ఆ దేశంలో కొన్ని ఉత్పత్తులు తయారు చేయడానికి మన దేశం నుంచి కొన్ని వనరుల్ని పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే మన దేశంలో తయారయ్యే కొన్ని మెడిసిన్ తయారు చేయడానికి దానికి సంబంధించిన రా మెటీరియల్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ రా మెటీరియల్ ఎక్కడైతే దొరకదు, ఆ రా మెటీరియల్ని వాడిని అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే దానితో పాటు మరికొన్ని ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవాలనేటటువంటి ఒప్పందాలు భారతదేశంతో చైనాకు ఉంటాయి. సరే, దిగుమతులను ఒప్పందాలన్నింటినీ క్యాన్సిల్ చేసేద్దాం, ఆ రా మెటీరియల్ లేకపోతే ఇక్కడ మెడిసిన్ తయారు కాదు, ఆ జబ్బు వచ్చినటువంటి వాళ్ళకి వైద్యం నయం అవ్వదు, అప్పుడు ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. దీనికోసమే మన ప్రధానమంత్రి గారు కావచ్చు, ముందున్నటువంటి నాయకులు కావచ్చు, ఈ దౌత్యపరమైనటువంటి చర్చలతో ఈ విభేదాలని తెంచుకుంటూ సత్సంగంతోనే ముందుకు నడుస్తూనే ఉన్నారు, స్నేహితులుగానే మెలుగుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో ఇలాంటి కొట్లాటలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నిరసన, మనం చేయాల్సింది నిరసన. ఎలాగైతే మన సైనికులు చనిపోయినప్పుడు కొవ్వొత్తులు ర్యాలీలు తీస్తామో అదేవిధంగా మన సైనికుల్ని చంపినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకి మూలాలైనటువంటి కొన్ని వస్తువుల్ని బహిష్కరించడం, కొన్ని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయడం, ఈ పద్ధతిని కానీ మనం కానీ చేయగలిగితే చైనా వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాము, భారతీయుల్లో చైతన్యం కలిగిందని ప్రపంచ దేశాలు గుర్తించేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి స్నేహితులారా, ముందు ఇమీడియట్గా తీసేయండి. ఏమైంది, ఒక మాటలో చెప్పాలంటే టిక్ టాక్ యాప్ లేకపోతే మనం అన్నం తినొచ్చు, బ్రతకొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, పక్కన పడేసేయండి. 30 కోట్ల మంది భారతీయులు వాడుతున్నటువంటి టిక్ టాక్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి చూపించండి అన్న చైనాకి సమాధానంగా మనమందరం కానీ, ఆ టిక్ టాక్ యాపే కాదు ఇంకా చాలా యాప్లు ఉన్నాయి చైనా యాప్స్, యూసీ బ్రౌజర్ కానీ, బ్యూటీ ప్లస్ క్యామ్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ప్రత్యామ్నాయం ఉంది. టిక్ టాక్ యాప్కి ఇంకొక యాప్ ఉంది, అలాగే యూసీ బ్రౌజర్కి మామూలు బ్రౌజర్స్ చాలానే ఉన్నాయి. ఈ విధంగా వాటిని వాడండి. అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే, చైనా వాళ్ళని అనడము వాళ్ళ వస్తువుల్ని వాడొద్దని చెప్పడమే కాదు, ఇక్కడ మన భారతదేశంలో కూడా అదే క్వాలిటీతో తక్కువ ధరలో మనం కూడా వస్తువుల్ని అందించగలగాల. మన భారతీయ శాస్త్రజ్ఞులు చేస్తున్నటువంటి పరిశోధనలను వెలుగులోకి తీసుకుని రావాలా. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి పక్క దేశాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేసి కొత్త ఉత్పత్తులను కనిపెట్టి ఈరోజు మళ్ళీ మన దేశానికి అమ్ముతున్నటువంటి పరిస్థితి, అలాంటి మేధావుల్ని మన దేశంలోనే వాళ్ళ యొక్క పరిశోధనలు వెలుగు చూసేలాగా మనం చేయగలగాల. అలాంటి జాగ్రత్తలు నాయకులు తీసుకోగలగాల. ఎవరన్నా పరిశోధనలు చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే నేను పరిశోధన చేస్తే ఏమవుతుందో అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఈరోజు భారతదేశం. ఇది కొంతమంది బాధపడ్డా కానీ ఇది వాస్తవం, ఇది నిజం. కాబట్టి రాజకీయ నాయకులు కూడా, అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లోనే మన భారతదేశం ఉంది కాబట్టి ప్రతిదానికి నేను రాజకీయ నాయకుల్ని అంటున్నాను, రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళగలిగితే చాలా సంతోషం. ఖచ్చితంగా భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తుల్ని కొనడానికి భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ మంచి క్వాలిటీని మనకు అందించగలిగితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఉన్నవి పగలగొట్టైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.